వెళ్తే కాంగ్రెస్ పార్టీ అవినీతికి ప్రాజెక్టులు కూడా ఆలస్యం అవుతున్నాయని ప్రధాని మోడీ మండిపడ్డారు. హర్యానాలోని గురుగ్రామ్ వెస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వేని ప్రారంభించిన ప్రధాని ప్రతిపక్ష కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. అటు ఈ కార్యక్రమంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్యానాలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గురుగ్రామ్ లో వెస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని విపక్ష కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. ఈ ప్రాజెక్టు 2009లో పూర్తి కావాల్సి ఉందని, అయితే కాంగ్రెస్ అవినీతి పాలన వల్ల ప్రాజెక్టు ఆలస్యమైందని ధ్వజమెత్తారు. మరోవైపు బల్లభ్గఢ్ ముజేసార్ మెట్రోను కూడా మోడీ ప్రారంభించారు. కాంగ్రెస్ హయాంలోని కామన్వెల్త్ క్రీడల కుంభకోణం వల్ల ఈ ఎక్స్ప్రెస్ వే ఇంత ఆలస్యమైందని మోడీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీపై విమర్శలు గుప్పించారు. కామన్వెల్త్ క్రీడల సమయంలో పూర్తి కావలసిన ప్రాజెక్టు అని, అయితే ఆ కుంభకోణానికి ఇది కూడా బలైపోయిందని ఆరోపించారు. पहले की सरकारों के जो तौर तरीके थे उसने इस एक्सप्रेस वे को पूरा होने में 12 साल लगा दिए. इस एक्सप्रेस वे का इस्तेमाल कॉमनवेल्थ गेम में होना था. जब कॉमनवेल्थ गेम हुई थी तब इस एक्सप्रेस वे का उपयोग होना था, लेकिन కామన్వెల్త్ ఖేల్ కి జో గతి కీ గయీ వహీ కహానీ ఇస్ ఎక్స్ప్రెస్ కే భీ సబూత్ బన్ గయీ. ఇక ఈ రహదారి కాలుష్య నియంత్రణకు తోడ్పడుతుందని, రవాణా సులువవుతుందని, పర్యావరణానికి ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుందని మోడీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో దేశంలో రోజుకు 27 కిలోమీటర్లు జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. భారతమాల ప్రాజెక్టు కింద 35,000 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. గత 60 ఏళ్లలో నిర్మించిన దానికంటే ఎక్కువ హైవేలు ఈ 4 ఏళ్లలో నిర్మించామని మోడీ పేర్కొన్నారు. అలాగే రైల్వే మార్గాలను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. బీతే 4 వర్షోమే సర్కార్నే 3 లాఖ్ కరోడ్ రూపాయసే అధిక్ ఖర్చ్ కర్కే करीब 33,000 किलोमीटर से अधिक के नए हाईवे बनाए हैं. पहले की सरकार ने अपने 7.5 साल में जितने हाईवे बनाए थे उससे भी ज्यादा हमने 4 साल में बना दिए. ఇదిలా ఉండగా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ముద్రా యోజన, స్టార్టప్ ఇండియా అండ్ స్టాండప్ ఇండియా పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తామని ప్రధాని మోడీ చెప్పారు. స్వచ్ఛ భారత్ దేశంలో మహిళల జీవితాలను మార్చేసిందని తెలిపారు. హర్యానాలో ప్రారంభించిన వెస్టర్న్ పెరిఫరల్ ఎక్స్ప్రెస్ వేను కుండాలి మానేసర్ పాల్వాల్ ఎక్స్ప్రెస్ వేగా పిలుస్తున్నారు. దీనితో ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం కాస్త తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ రహదారి ప్రారంభం కావడంతో నగరంలోకి వెళ్లే వాహనాల సంఖ్య 30% తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. నేషనల్ డెస్క్, భారత్ టుడే.